సీఎం కేసీఆర్ తీసుకువచ్చిన కొత్త రెవెన్యూ చట్టంతో రాష్ట్రవ్యాప్తంగా సంబరాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా చెన్నూరులో ప్రభుత్వ విప్ బాల్కసుమన్ ఆధ్వర్యంలో ఆయా గ్రామాల రైతులతో కలిసి టిఆర్ఎస్ శ్రేణులు కొత్త చట్టాన్ని స్వాగతిస్తూ పెద్ద ఎత్తున ర్యాలీని నిర్వహించారు. తరతరాలుగా పేరుకుపోయిన భూ సమస్యలకు ఇక పరిష్కారం లభించినట్లేనని సంతోషం వ్యక్తం చేస్తూ ర్యాలీలో పాల్గొంటున్నారు. దశాబ్దాల నాటి కల నెరవేరిందని హర్షం వ్యక్తం చేస్తూ మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో 500 ట్రాక్టర్లతో రైతన్నలు భారీ ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వ విప్ బాల్కసుమన్ నేతృత్వంలో ఈ సంఘీభావ ర్యాలీని నిర్వహించారు. చెన్నూరు నియోజకవర్గ రైతులు కాళేశ్వరం జల్లల రాకతో రైతన్నల కలలో ఇప్పటికే ఆనందం కనిపిస్తుంటే, సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం అమలు నిర్ణయంతో నవకాశానికి నాంది పాడిందని ఎమ్మెల్యే బాల్కసుమన్ పేర్కొన్నారు. భూముల విషయంలో బాధలు పడతాయి. అందరూ కూడా లాభం కలిగేటటువంటి మంచి చట్టం తీసుకొచ్చినందుకు ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా చెన్నూరు రైతుల పక్ష కృతజ్ఞత తెలియజేస్తూ ఈరోజు మనం పెద్ద ఎత్తున ఈ ట్రాక్టర్ల ర్యాలీ నిర్వహిస్తూ ఉన్నాం. దయచేసి అందరూ కూడా పద్ధతిగా రావాలి. ఎందుకంటే మళ్ళీ యాక్సిడెంట్లు అవి చేసుకోకుండా చాలా జాగ్రత్తగా ర్యాలీలో పద్ధతిగా పాల్గొనాలని అందరూ కూడా కోరుకుంటూ అందరూ కూడా తెలియజేస్తూ అవకాశం నాకు ఇచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం.